ఈ బైబిల్ స్టడీ ప్రార్థనకి చేరువచ్చిన మీ అందరికి వందనాలు స్తోత్రాలు. గత బైబిల్ స్టడీలో బలుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. బలుల గురించి 10 రకములైనటువంటి బలుల గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటిలో 5 పెద్ద బలులు, 5 చిన్న బలులు బైబిల్లో లిఖితం చేయబడ్డాయి. ఇవన్నీ చాలా విలువైనటువంటి సత్యాలు. క్రొత్త నిబంధన కాలానికి కంపేర్ చేసి మనం ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ గురించి చాలామంది చెప్పడం అరుదు, ఎందుకంటే ఆ స్టడీ చెప్పాలంటే చాలా కృప అనేది కావాలి. దేవుడు ఈ విధంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 5 పెద్ద బలులు: 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. 5 చిన్న బలులు కూడా ఉన్నాయి. అవి లేవియా కాండంలో వ్రాయబడ్డాయి. వాటిలో అల్లాడించు అర్పణ, ప్రతిష్టార్పణ, పానీయార్పణ, కృతజ్ఞత బలి, స్వేచ్ఛార్పణ బలి అని. ఇవి చిన్న బలులు. మరి బలుల గురించి దేవుడు ఎందుకు ఆ రోజుల్లో ప్రస్తావించాడు అంటే, దేవుడు తన మనసులో అనుకున్నటువంటి ఆలోచన బట్టి అలా బలులు అర్పించడం ద్వారా దేవుడు మానవుణ్ణి దర్శించేవాడు కాబట్టి ఆ బలి గురించినటువంటి ఆలోచన దేవుడే కలగజేశాడు. ఈ 5 పెద్ద బలులు, చిన్న బలులు, వాటికంటే మొదట ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడటానికి ఒక పస్కా గొర్రెపిల్ల వధించబడడం చాలా ముఖ్యం. ఈ 5 చిన్న బలులు, పెద్ద బలుల కంటే ముందుగా ఈ పస్కా బలి, పస్కా గొర్రెపిల్ల వధించబడడం చాలా ముఖ్యం. ఆ తర్వాతే మిగతా బలులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆయా సందర్భాల్లో ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు దేవుని ఎదుట నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు వారికి చెప్పినట్లుగానే ఆయా సందర్భాల్లో బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. నిర్గమాకాండం 12 మొత్తం మనం చదివినట్లయితే అక్కడ 1 నుండి 51 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోనండి. అక్కడ ఇంకా ఆ పస్కా గొర్రెపిల్ల గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. వాటిలో అర్థమయ్యేటట్లుగా నేను ఒక్కొక్కటిగా విభాగించి మనం గత వారంలో ధ్యానించాం. ఈ పస్కా గొర్రెపిల్ల ఏ నెలలో వాళ్ళు ఆ పండుగని జరిపించాలి అనే సంగతి మనం చదువుతూ ఉన్నాం. 2 చూడండి: యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చను, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, మీరు ఇశ్రాయేలుల సర్వసమాజముతో. చూడండి, వారు తమ తమ కుటుంబములో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను చాలు. అక్కడ ఏ రోజున ఏ విధంగా ఆ పస్కా గొర్రెపిల్లని తీసుకోవాలి, వధించాలి, అవన్నీ గతంలో కూడా కొన్ని విషయాలు చెప్పాను. ముఖ్యముగా తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు
గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఎందుకు? ఎందుకంటే పస్కా గొర్రెపిల్లగా వధించబడి రక్తప్రోక్షణ జరిగిన తర్వాతే ఇశ్రాయేల్ ప్రజలు విడుదల చేయబడతారు. ఇవన్నీ కృత నిబంధన కాలానికి కంపారిజన్గా మనం ధ్యానించినట్లయితే రక్తప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదు అని బైబిల్ చెప్తూ అనేక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కానీ రక్తాన్ని కార్చింది యేసుక్రీస్తు వారు తప్ప మరెవరు కూడా లేరు. కనుకనే పాత నిబంధన కాలంలో దేవుడే ఇవన్నీ తెలియజేశాడు. ఇవి గతంలో చెప్పాను మీకు. ఒకటి, గొర్రెపిల్లని ఏ విధంగా ఏర్పరచుకోవాలి అనే సంగతి చెప్పాను. ఏ విధంగా ఏర్పరచుకోవాలి అనే సంగతి సంవత్సరపు మొదటి నెల 10వ దినమున దాన్ని ఏర్పరచుకోవాలని, 10వ దినము అంటే ఏంటి, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను గురించి చెప్పాను. అది మగ గొర్రెపిల్లయి ఉండాలని, 1 సంవత్సరపు గొర్రెపిల్లయి ఉండాలని, దానిని ఏ విధంగా ఏర్పరచుకోవాలో ఆ సంగతులు మీకు చెప్పాను. అది ఒకటి. రెండవదిగా 14వ దినం వరకు ఆ గొర్రెపిల్లని ఒక శోధించటానికి లేక పరీక్షించటానికి ఉంచాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకుని వలను, చూడండి, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచవలను అంటాడు. ఎందుకు ఉంచాలి 14 దినాల వరకు? 14 దినాల వరకు దాన్ని ఉంచాలి. ఈ 14 అన్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో తీసుకొని రాబడ్డాడు. ఎప్పుడు? దూతల కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం, ఇవి మొదట 4 కాలాలు ఉన్నాయి. 1 అజ్ఞాన కాలము, మనస్సాక్షి కాలము, ధర్మశాస్త్రము, కృపాకాలంలో ఉంటున్న ప్రజలు ఉన్నారు. చూడండి, 10 కాలాల గురించి మీకు చెప్పాను. ఆ 10 కాలాల్లో అజ్ఞాన కాలము, మనస్సాక్షి కాలము, ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలము, కృపాకాలములో ఉంటున్నటువంటి ప్రజలు వాళ్ళు రక్షించబడి నరకము నుంచి తప్పించబడాలనే ఉద్దేశంతో ఆ ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు బలియాగమయ్యారు. 10వ రోజున దానిని ఏర్పరచుకుంటారు. 4 రోజులు పరీక్షలు ఉంచుతారు ఆ గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఆయన కూడా 4 సంవత్సరాలు పరిశోధింపబడ్డాడు. కంపారిజన్, యేసుక్రీస్తు 33.5 సంవత్సరం ఈ లోకంలో ఆయన జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర విధేయత చూపి తల్లిదండ్రి మాట విని భయభక్తులు కలిగి చిన్న వయసులో నుండియే పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలు, ధర్మశాస్త్రాన్ని గురించి తర్కిస్తూ యేసుప్రభు కొనసాగుతూ ఉండగా 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని విడిచిపెట్టి యేసుప్రభు తండ్రి పనులు చేయటానికి బయలుదేరి వెళ్ళారు. 3.5 సంవత్సరం మొత్తం 3.5 సంవత్సరం ఆయన జీవించిన కాలం. 3.5-4 సంవత్సరాల వరకు యేసుక్రీస్తుని పరిశోధించారు. ఆయన జీవించిన 3.5 సంవత్సర కాలంలో పరిశోధించారు. ఏ విధంగా? లూకాసు వార్త 11వ అధ్యాయము 53-54 వాక్యాలు మీరు చూడండి. ఆయన మీద నేరం మోపవలెనని ఉండి, చూడండి, అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, యేసుప్రభు వారిని ఆ రోజుల్లో పరిశోధించారు.
యాభై మూడు యాభై నాలుగు వాక్యాల్లో శాస్త్రులు ఫరిసయ్యులు ఉన్నారు. ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఆయన నోటి నుండి వచ్చు ఏ మాట అయినా పట్టుకునవలనని పొంచి వెదుకుచు చాలా సంగతుల గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పాత నిబంధన కాలంలో మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ ఏ విధంగా పరిశోధింపబడిందో 14 దినాల వరకు యేసుక్రీస్తు కూడా ఆయన పరిశోధింపబడ్డాడు. 3.5 సంవత్సర కాలంలో ఆయన జీవిత కాలంలో పరిశోధింపబడ్డాడు. పరిశోధించటానికి ఒక గుంపు జనం కూడా ఉన్నారు, ఈ శాస్త్రుల ఫరిసయ్యులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, బయటికి పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ లాంటి వాళ్ళు. వీళ్ళ పని అది ఏంటి, పరిశోధించడం. ఎక్కడ నింద మోపాలి, లేకపోతే మాట నుండి వచ్చు ఏ మాట అయినా పట్టుకునవాలని పొంచి, ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నింద, ఆయన మీద నింద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలని ఉన్నారు. ఎందుకంటే అప్పటికే యేసుప్రభువు అద్భుతాలు మహత్కార్యాలు చేసి అనేక ప్రాంతాలు సంచరించి తిరుగుతూ ఉండగా ఎంత పబ్లిక్ సిటీ అవ్వాలని అవుతూ ఉంటారో అంతగా నిందలు అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. నిందలు అవమానాలు కూడా యేసుప్రభు వారు కూడా ఆయన ఆ రోజుల్లో గొప్ప చేయబడుతూ ఉన్నాడు. అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఆచారాలు పద్ధతులు శాస్త్రులు ఫరిసయ్యులు పాటిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ ఆచారాలు పద్ధతులు కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభించినప్పుడు ఈయన వైపు, యేసుక్రీస్తు వైపు ప్రజలు ఆకర్షింపబడడం చూచి ఈయనని ఏ విధంగా నింద మోపాలి, ఏ విధంగా ఏ మాట ద్వారా ఈయనని తప్పు మోపాలి అని వెతుకుతూ ఉన్నారు. యోహాన్ సువార్త 8:46 కూడా మీరు చూడండి. అక్కడ కూడా 8:46 నాయందు పాపమున్నదని, చూడండి, యేసుప్రభు వారిని వాళ్ళు తప్పు మోపాలని వెతుకుతూ ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మానవుని యొక్క ఆలోచనలు తలంపులు ఇవన్నీ ఎప్పుడు మైనస్గానే ఉంటాయి. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అదొక శాటానిక్ మైండ్ అన్నమాట. మనిషిని ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళల్లో బలహీనతలను కనిపెట్టే ఆలోచనలే ఉంటాయి. కానీ ప్లస్ ఎవరు ఆలోచించరు, గమనించండి. కాబట్టి ప్లస్ మాట్లాడేవాళ్ళు తక్కువ, మైనస్ చెప్పేవాళ్ళు ఎక్కువ. ఆ రోజులు యేసుప్రభు వారి గురించే వాళ్ళు ఎక్కడ ఈయన మాటల్లో తప్పుపడదామా, నింద మోపుదామా అని వెతుకుతూ ఉన్నారు. మరి యేసుప్రభు వారికే అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని ప్రజలు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు ఎక్కడ వీళ్ళని నింద మోపుదామా, ఎక్కడ వీళ్ళ మీద మచ్చ తీసుకొద్దామా అన్నట్టు వెతికి వాళ్ళు ఉంటారు. కుటుంబములు కానీ, సంఘములు కానీ, సమాజంలో ప్రతి ఫీల్డ్లో ప్రజలు ఉంటారు. కానీ యేసుప్రభు వారు నిర్దోషి. నిర్దోషిగా ఉన్నప్పుడు ఆయన మీద ఎంతమంది ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా ఎవరు ఏం చేయలేరు. అందుకే నేను సత్యం చెప్పుచు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరెందుకు నా మాట నమ్మరు అని అంటాడు. 18:38 కూడా యోహాన్ సువార్త 18:38, నీవు రాజువా, చూడండి, యేసుప్రభు వారు అంటూ ఉన్నారు నేను రాజునే, నిజంగానే చెప్తూ ఉన్నారు. యేసుప్రభు వారు చెప్పిన ప్రతి మాట అబద్ధం కాదు, సత్యమే. ఆ తీర్పు జరిగే సమయంలో కూడా నీవు రాజువా అంటే అవును, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, నేను రాజునే అంటాడు. యేసుప్రభు ఎప్పుడు అబద్ధం ఆడలేదు. కానీ
ఆ రోజుల్లో ఆయన మీద నేరారోపణం మోపారు. నేను రాజును రాజును అని చెప్తూ ఉన్నాడు అని. ఆ మాటని మనం గమనిస్తే యేసుప్రభువారు నేను రాజును అనే అని ఎందుకు ఆ మాట అన్నారంటే, ఆత్మీయంగా నేను రాజును అన్నాడు కానీ ఫిజికల్గా నేను రాజును అనలేదు. కానీ అక్కడ వాళ్ళు అర్థం చేసుకున్న మాటల ఒక భావం అలా ఉంది. ఏదేమైనా కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న ఆ 3.5 సంవత్సరం, అంతకు మునుపు ఒక 4 సంవత్సరాల వరకు, మొత్తం 4 సంవత్సరాల వరకు శోధించారు. కానీ ప్రేమిన వర్లరా, ఆయనని ఎంత శోధించినా, ఎన్ని నిందలు మోపాలన్నా ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? ఎవరు రుజువు చేయలేకపోయారు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మచ్చ, నింద, పాపము ఉంది అని మనుషులు కనుగొనాలని ప్రయత్నం చేసినా, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి బిఫోర్ గాడ్ దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరు ఏ నిందలు మోపటానికి అవకాశం ఉండదు. కనుక నాలో పాపం ఉందా అని మీరు ఎవరైనా రుజువుపరచగలరా అని ఆయన చెప్పారు. సవాలు చేసి పరిశోధింపబడ్డాడు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. పాత నిబంధన కాలంలో 14వ దినం వరకు ఆ గొర్రెపిల్లని ఏం చేశారు? పరిశోధించినట్లుగా క్రొత్త నిబంధన కాలంలో యేసుప్రభు వారు కూడా కొరింత సంఘానికి పౌలు గారు చెప్పారు, ఇదిగో పస్కా గొర్రెపిల్ల. ఎవరు? యేసుక్రీస్తే పస్కా గొర్రెపిల్ల. ఆయన నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉండి పరిశోధింపబడ్డాడు. పరిశోధించినా కూడా ఆయనలో ఏ పాపము కూడా లేనేలేదు. హల్లెలూయా. ఆ తర్వాత 12వ అధ్యాయం 6వ వాక్యంలో చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వాక్యంలో చూడండి. ఆ తర్వాత సాయంకాలమున అది వధించబడను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. 12వ అధ్యాయం 6వ వాక్యంలో మగపిల్లను తీసుకోవాలను, గొర్రెలో నుండి మేకల నుండి దాన్ని తీసుకుని వాలను. 7వ వాక్యంలో 2వ మాట చూడండి. తర్వాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి చాలు. చూడండి, 3వదిగా మీకు అర్థమయ్యేటట్లుగా పాయింట్ వైజ్గా చెప్తూ ఉన్నారు. 1, గొర్రెపిల్లని ఏ విధంగా తీసుకోవాలి, ఏర్పరచుకోవాలి. 2, 14వ దినం వరకు దాన్ని ఉంచి పరిశోధించారు. 3వదిగా సాయంకాలమున ఆ గొర్రెపిల్ల చంపబడింది. ఈ సాయంకాలమున చంపబడడం అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు వారు సాయంకాలమున చంపబడ్డాడు ఈస్టర్ అని. ఏదైతే ఆ రోజు క్రీస్తు యొక్క మరణాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటామో, 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన అనేక శ్రమలు అనుభవించి సిలువకు వేయబడిన ఆ రోజుని ధ్యానిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆచార పద్ధతిగా యేసుప్రభు వారు సిలువకు వేయబడ్డారు అని చెప్పి ఒక చెక్క సిలువ వీపు మీద వేసుకొని మోసుకుంటూ, ఇప్పుడు కూడా కొంతమంది అలాగైనా మా పాపాలు పోతాయని చెప్పి యాక్టింగ్ చేసేవాడు లేకపోలేదు. ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాడంట ఒక ఆయన. వీధులు తిరుగుతూ ఉంటే అప్పులోళ్ళు తగులుకున్నారు. ఇన్ని రోజులు దొరకలేదు, ఈరోజు దొరికాడు వీడని, రారా మంచి పని ఏం దొరికిందని చెప్పి వెనక కొరడాలతో కొడుతూ ఉంటారు. చూడండి, యేసుప్రభుని కొట్టినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే ఈయనేమో సిలువను మోసుకొని వెళుతూ ఉంటే ఆ కొరడాలు తీసుకుని నిజంగా కొట్టడం ప్రారంభించారంట వాళ్ళు. ఇన్ని రోజులకు దొరకలేదు ఈ పనికిమాలనోడు, ఇప్పుడు దొరికాడని చెప్పి, రే చిన్న కొట్రా అంటే, మొయిరా నోరు మొయిరా పనికిమాలనోడా, అప్పులు తీసుకొని ఎగ్గొట్టావు నువ్వు, ఇప్పుడు దొరికావని చెప్పి చితుకు బాధాడంట. ఇంకా సిలువ గిలవ విసురుగొట్టి పరిగెత్తాడు అతను. ఇది లోకంలో ప్రతి సంవత్సరం
కొందరు ఏదో వాళ్ళ పాపాలు పోతాయి అని చెప్పి ఆ చక్కసిల మోసుకొని వెళ్తూ రకరకాలుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు సాయంకాలమున ఆయన మరణించాడు, సాయంకాలమున చంపారు గొర్రెపిల్లని. సాయంకాలము అంటే రోజంతా పనిచేస్తారు, సాయంకాలం ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాం, అది ఒక విశ్రాంతి. విశ్రాంతి కొరింథీయులకు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 20వ వాక్యాన్ని మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 20వ వాక్యం మీ విశ్వాసమును నిరీక్షణయు చాలు. జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము. ఆ మాటని కొద్దిగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. దేని కొరకు? ఆయన చంపబడాలి, వధింపబడాలి. ఆయన చంపబడితే, వధింపబడితేనే మానవునికి రక్షణ కలుగుతూ ఉందనే ఉద్దేశంతో జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. దేని కొరకు? గొర్రెపిల్లగా వధించబడటానికి. మరి జగత్తు పునాది వేయబడక మునిపే, అందుకే పాత నిబంధన కాలంలో మాదిరిగా ముందుగా ఒక గుర్తుకు గొర్రెపిల్ల తీసుకొచ్చి చంపారు, వధించారు అని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. పస్కా పశువు. ఇప్పుడు అలా వధించబడాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడు? ఆయన వధించబడాలి, మృతులలో నుండి లేపబడాలి, తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను, మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది అంటాడు. అంటే ఆయన మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా విశ్వాసులైన దేవుని పిల్లలైన వారికి విశ్వాసము, రెండవది నిరీక్షణ ఆయన ద్వారా మనకు కలిగి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఏమని? ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాము అని ఒక విశ్వాసం. ఇంకోటి నిరీక్షణ. ఇప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఇలా ప్రార్థనలు కూడుకోవడం, వాక్యాలు ధ్యానించడం, ఈ యొక్క ఈ రిలీజియస్ ఫీల్డ్ అనేది ఇది ఒక నిరీక్షణతో కూడింది. ఏదో టైంపాస్కి అప్పుడప్పుడు చెప్తుంటాను, చూడండి తిన్నది అరక్క, మధ్యాహ్నం తిన్నది అరక్క వచ్చి కూర్చున్నావా, లేక ఏదో టైంపాస్కి మనం కూడుకున్నామా ఇక్కడ? కానే కాదు, ఇది ఒక నిరీక్షణతో కూడింది. ఈ బైబిల్ స్టడీలో వాక్యాలు విని ఇంకా ఆత్మీయంగా బలపరచబడాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడుకొని నేను ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నాను, మీరు బలపరచబడుతూ ఉన్నారు. ఇది ఒక నిరీక్షణతో కూడిన మార్గం. ఇది ఏదో టైంపాస్కి లేకపోతే ఏదో అని కానే కాదు. అందుకే ఆ మాట చెప్తూ ఉన్నాడు, విశ్వాసము నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి అంటాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యములో సాయంకాలము అనటానికి మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. చూడండి, ఇక్కడ కూడా మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు లేక ముందుగా ఈ పస్కాను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. పస్కా సాయంకాలమున చంపబడింది. యేసుక్రీస్తు కూడా సాయంకాలమున 3 గంటలకి సాయంకాలమున ఆయన ఆ కలవారు సిలువలో అనేక శ్రమలు పొంది చిత్రవధ చేయబడి ఆయన కన్నుమూశాడు, చంపబడ్డాడు. ఇప్పుడు సాయంకాలం ఎందుకు చంపబడ్డాడు? చంపబడాలి అనేది జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టి అలా జరిగింది. దాన్ని ఎవరు ఆపటానికి వీలు లేదు, అది నిర్ణయం. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని గురించి చెప్పాలంటే మనము
ఇలా దేవుని సన్నిధిలో కూడుకోవడం కూడా ఒక నిర్ణయం. నేను ఇక్కడ గోవాకు వస్తాను, ఇక్కడ ఇట్లా పరిచర్య చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే. ఇది దేవుని నిర్ణయం. అంటే మనం ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుడు నడిపించే ఒక నడిపింపు మరలా చాలా ఉన్నతంగా ఉంటాయి. ప్రతి విషయంలో ఒక నిర్ణయం, రక్షించబడడం ఒక నిర్ణయం, బాప్తిజం తీసుకోవడం ఒక నిర్ణయం, ఇలా సంఘములో కూడుకోవడం ఒక నిర్ణయం, స్థిరపరచడం ఒక నిర్ణయం, స్థిరపరచబడడం నిర్ణయం, ఇవన్నీ ఒక నిర్ణయంతోనే దేవుడు జరిపిస్తూ వచ్చాడు. ఎస్పెషల్లీ దేవుని ప్రజలమైన మనం గ్రహిస్తాం వాటిని. ఇప్పుడు ప్రకటనలో కూడా ఇంకొక మాట ఏంటంటే 9వ వాక్యం 10వ వాక్యంలో ఇప్పుడు చదివినట్లుగా, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అనే మాట మీరు గమనించండి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు ఒక రాజ్యము కానీ యాజకులు కానీ చేసితివి అంటాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన వధింపబడిన వాడై ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఆయన ఏం చేశాడంటే రాజ్యముగాను యాజకులుగాను నియమించాడు. ఆ మాటను మీరు అర్థం చేసుకోండి. ఆయా భాషలు మాట్లాడు వారులోను ప్రతి జనుల్లోనూ ప్రతి భాష మాట్లాడేవారు ప్రజల్లోనూ జనుల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని ఇప్పుడు సంఘానికి అనేక రకాల ప్రజలు వస్తారు. ఇక్కడ ఏ భేదం ఉండదు. అయితే కొన్ని చోట్ల గమనిస్తాం, ఫలాని కులస్తులకే ఒక సంఘం ఉంటుంది, వాళ్ళే రావాలి లేకపోతే ఏంటి ఇక్కడ వచ్చాడు అన్నట్టుగా చూస్తారు. పల కులానికి ఒక సంఘాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీల్లో మనం చూస్తే అక్కడ రెడ్డి సంఘం అని, తర్వాత ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాల గురించి నాకు అసలు ఏమీ తెలియదు. ఉండేది రెండే కులలు, ఆడజాతి మగజాతి అంతే. వీటిని ప్రక్కన పెట్టి రకరకాలుగా కులాలన్నీ పెట్టుకొని రెడ్డి సంఘం అని ఆ సంఘము ఈ సంఘము వాళ్ళే చౌదరి సంఘం, ఒక చోట విజయవాడలో చౌదరి సంఘం అని పెట్టాడు. ఆ ఏరియాలో కొంతమంది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్తారు. ఓన్లీ చౌదరిస్ మాత్రమే చౌదరి సంఘం అని పెట్టుకున్నాడు ఆయన. మరి అలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా? ఇంకా దేవుడు ఎరుగు, సాతాన్గాడు ఎరుగు. ఇప్పుడు మన సంఘంలోనైతే ఇక్కడ ఏ భేదము లేదు, ఏ ఫీలింగ్స్ ఉండవు. పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి చెందింది. కానీ ఇక్కడ ఏ భేదాభిప్రాయాలు ఏముండవు. అందరూ వస్తారు మన సంఘానికి, మన మందిరంలో అన్ని రకాల ప్రజలు వస్తారు. ముస్లిమ్స్ వస్తారు. నేను ఇంతకు మునుపు సేవ చేస్తున్న ఆ చోట ముస్లిమ్స్ ఒక 5 కుటుంబాలు. నేను వెళ్ళి హిందీలో మాట్లాడితే, మీరు మా వాళ్ళా? ఆమా, సారీ తమిళ్ మాట్లాడుతున్నా. మేబీ అనేసరికి ఇక చూడండి, ఓహో మా వాళ్ళు అంటేనా అని చెప్పేసి 5 కుటుంబాలు మందిరానికి వచ్చేసి ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. అప్పుడు అనుకున్నాను, భాషాభిమానం దేశాభిమానం ఉంటుంది మనిషికి, అది ఒక సహజ గుణం. పౌలు గారు కూడా అంటాడు, యూదులకు యూదుని, గ్రేకులకు గ్రేకుని, రోమియోలకు రోమియోడుగా ఉంటుంది అంటాడు. అందుకే ఏ భాష వాళ్ళు కనబడ్డా వాళ్ళ భాషలో మాట్లాడి మందిరంలోకి వస్తాను. నేనైతే తమిళ వాళ్ళు కనబడ్డా, వామా వామా అనేసరికి, నీకు చెన్నయ్యా అన్నది ఒక అమ్మన్న, నాకు కూడా చెన్నయ్య వంగ జమ పండరా అని చెప్పేసి ప్రార్థన చేస్తే పడిపోయింది ఓ ఫ్రిడ్జ్ ఏంది వాషింగ్ మిషన్ కొనిచ్చింది అంతే. జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడాం. అంటే ఏదో ఆమెను మాయ చేశానని కాదు, ఆమెకేదో మొత్తానికి ఒక ప్రేరేపణ కలిగింది, మొత్తానికి ఇవ్వాలి అనుకున్నది చేసింది అంతే. అంటే మొత్తానికి దేవుడు ప్రజల్ని ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు కానీ ఆయా ప్రజలు ఉంటారు, అందరూ కూడా అందరినీ దేవుడు తీసుకొచ్చాడు. ఈ తీసుకొని వచ్చిన అనుభవము ఎవరి ద్వారా? నా ద్వారా కాదు. బైబిల్ చెప్తూ ఉంది, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి
దేవుని సేవకులు దేవుని ప్రజలు మనం మన ద్వారా దేవుడు తన శిలువ రక్తము చేత ప్రజల్ని రక్షించాలని కోరుకున్న వాడే మన ద్వారా కొందర్ని దేవుడు మందిరాన్ని తీసుకొచ్చి వారందర్ని కూడా రాజ్యముగాను ఆ తర్వాత యాజకులుగాను చేసెత్తివి అంటాడు ఎందుకు చేసాడు ఒక రోజున దేవుని యొక్క రాజ్యములో మనము ఏలుబడి చేసి క్రొత్త పాట పాడి ప్రభు సన్నిధిలో సంతోషించాలని ఇప్పుడు మనం ఏ విధంగా పాటలు పాడి ప్రతి వారం ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉన్నామో ఒక క్రొత్త పాట దేవుని ఎదుట మనం పాడబోతూ ఉన్నాం ఆ క్రొత్త పాటను దేవుడు నేర్పించబోతూ ఉన్నాడు గనుక ప్రేమైన వర్లారా యేసుక్రీస్తు సాయంత్రాన చంపబడ్డాడు గొర్రెపిల్ల కూడా సాయంత్రం పూట చంపబడింది ఇప్పుడు ఆయన చంపబడట ద్వారా వధింపబడట ద్వారా మనకు దేవుడు ఏమిచ్చాడు విశ్రాంతిని ఇచ్చాడు మురుపు మీద చెప్పినట్లుగా రోజంతా కష్టపడ్డప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ రెస్ట్ అన్నమాట మత్తయి సువార్త 11:28 యేసుప్రభువు అంటారు ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోవచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు విశ్రాంతి ఏ విశ్రాంతి అంటే చర్చికి వచ్చి శుభ్రంగా పడుకోవమని కాదు ఆ విశ్రాంతి కాదు ఆ ఆత్మలో విశ్రాంతి పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏ ఒక బాధ ఒక దిగులు ఏవి ఉన్నా కూడా ఆ భారం ఉన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాం అనుకోండి మన మనసు ఆ ప్రశాంతంగా ఉంటుంది చూడండి అదియే దేవుడు మనకిచ్చిన ఒక విశ్రాంతి హల్లెలూయా ఎందుకంటే మన పాపాలన్నీ ఆయన భరించిన వాడు మన శ్రమను భరించిన వాడు మన రోగాన్ని భరించిన వాడు గనుక ఇప్పుడు మనకు దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు నిర్గమకాండం 12:7 చూడండి 4 విషయాన్ని మీకు చెప్తాను చూడండి సాయంకాలమున చంపాలి ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దాని రక్తమును చూడండి ఇండ్ల ద్వారబంధముల మీద చాలు చూడండి సాయంకాలమున చంపబడింది యేసుప్రభువు కూడా పరిశోధింపబడ్డాడు సాయంకాలమున వధించబడ్డాడు ఆ తర్వాత రక్తం ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తం ఏం చేయాలి దాన్ని సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లాలి 12:22 మీరు చూడండి చూడండి ఈ 7:22 నిలువు కమ్ముల మీద వ్రాయాలి ఏ విధంగా రాయాలి అనే సంగతి మనం చదివాం హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెములో నున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను ఎందుకు అలా చేయాలి రక్తాన్ని తీసుకొని నిలువు కమ్ముల మీద పోయాలి వ్రాయాలి ఎందుకు యేసుక్రీస్తు మన కొరకు కల్వారి సిలువలో ప్రాణం పెట్టాడు ఇప్పుడు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది రక్తం మనిషి యొక్క రక్తము గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము పవిత్రమైన రక్తం అది కళంకము లేని రక్తం మానవ జన్మ అనేది పాపముతో కూడిన జన్మ కానీ యేసుక్రీస్తు యొక్క జన్మ ఉంది చూడండి అందుకే యేసు గాబ్రియల్ దూత వచ్చి ఒక మాట అంటాడు ఏమని ఇదిగో మరి అప్పటికే భయపడుతూ ఉంది ఏమని ఇంకా పెళ్లి కాలేదు అప్పటికే నేను గర్భవతిని అని చెప్పి ప్రజలందరూ ఒకవేళ అనుకుంటే ఎలా ఇక సమాజం ఊరుకుంటుందా అని భయపడిపోతూ ఉంటే గాబ్రియల్ దూత 2వసారి ప్రత్యక్షమై అంటాడు ఇదిగో భయపడకు
నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు అన్నాడు. ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది. ఒక పరిశుద్ధుడైన శిశువు జన్మించు నిమిత్తం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జన్మ ఎలాంటి జన్మ? అది పరిశుద్ధమైనటువంటి జన్మ, పరిశుద్ధమైన జన్మ. ఇప్పుడు మానవుని యొక్క పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధమైన రక్తము ద్వారానే తప్ప అపవిత్రమైన రక్తము ద్వారా పాపాలు క్షమించబడవు. మరి రక్తమే అవసరమా? రక్తమే అవసరమా? పాత నిబంధన కాలంలో గొర్రెపిల్లను చంపి రక్తాన్ని నిలువ కమ్ముల మీద వ్రాశారు. క్రొత్త నిబంధన కాలంలో గొర్రెపిల్లకు యేసుక్రీస్తు వారు ఆయన వధింపబడ్డాడు, మన కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. రక్త ప్రోక్షణ లేనిది పాపక్షమాపణ లేదు. ఒక వ్యక్తి పాపంలో నుంచి విడుదల పొందాలంటే ఇంకొకరు బలి అవ్వాలి. అందుకే వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీతో యేసుప్రభువు చెప్తూ ఉన్నారు, శిక్షించాలంటే నేనే శిక్షించాలి, కానీ నేను శిక్షించడం రాలేదు, రక్షించడానికి వచ్చానమ్మా అని ఇక మీదట మరీ ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తం నీవు ఇక మీదట పాపము చేయకు అని చెప్పి ఆమె యొక్క పాపాన్ని క్షమించాడు. ఆ రోజు నుండి ఆమె నిర్దోషిగా జీవిస్తూ వచ్చింది. యెషయా గ్రంథం 53:5 మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 మీరు చూడండి. యేసుక్రీస్తు రక్తము చేత మానవుని యొక్క హృదయాలు కడగబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి అంటాడు. చూడండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఇవన్నీ జరుగుతాయి. రక్తం అంటే ఏదో ఒక రక్తాన్ని తీసుకొచ్చి మనం నీళ్లు స్నానం చేసుకున్నట్టుగా ఆ స్నానం చేసుకోవడం కాదు. ఆ రక్తము ద్వారా యెషయా, నీవు నా కొరకు రక్తం కార్చావు, ఎందుకు? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని పరిశుద్ధపరచు రక్తము. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉంటుంది. మంచి మనస్సాక్షి ఉంది, చెడ్డ మనస్సాక్షి ఉంది. మానవుని జీవితానికి ప్రాణ, ఆత్మ, శరీరం మూడు ఉన్నాయి. ఆత్మకు సంబంధించిన ఒక మనస్సు ఏంటంటే మంచి మనస్సాక్షి, గుడ్ కాన్షియస్ మైండ్. ఒక వ్యక్తి అతడు బాలుడుగా ఉన్నప్పుడు మొదట పాలతో పోషింపబడతాడు, పెరిగి పెద్దవాడైన తర్వాత మంచి చెడుల వివేచన కలిగి ఉంటాడు. అప్పుడు ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ముఖ్యముగా దేవుని ప్రజలకు ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. లోకస్తులకైతే మనస్సాక్షి ఉన్నా లేకున్నా అది వాళ్ళకు సంబంధించినది. లోకంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, చచ్చిపోతే నరకానికి వెళ్తానో స్వర్గానికి వెళ్తానో ఆ అవగాహనే ఉండదు కొందరికి, వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మనకు దేవుని ప్రజలమై దేవుని రక్తము చేత మన హృదయాలు పరిశుద్ధపరచబడ్డప్పుడు ఒక గుడ్ కాన్షియస్ మైండ్, మంచి మనస్సాక్షి అనేది దేవుడిచ్చాడు. ఆ మనస్సాక్షిని కాపాడుకుంటూ రావాలి. ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు పొలాన్ని పొరపాటు చేసావు, పొరపాటు చేసావు అని మనస్సాక్షి గద్దించిన హృదయం పరిశుద్ధపరచబడి, మనస్సాక్షి పరిశుద్ధపరచబడి ఉన్న ఆ మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని త్రోసిపుచ్చితే మరణం జరుగుతుంది. అపోస్తలుడైన పేతురు గారు ఉన్నారు, ముమ్మారు అబద్ధం ఆడాడు. ఏమని? నేను నిన్ను ఎరగను అని యేసుప్రభుకు విరోధంగా అబద్ధం ఆడాడు. కాసేపటికి మనస్సాక్షి నేరారోపణ చేసింది. నేరారోపణ ఏమని? యేసుక్రీస్తుతోనే తిరిగావు, అద్భుతాలు మహత్కార్యాలు చేసిన సంగతి ఎరిగావు, అయినా కూడా ఇప్పుడు యేసుప్రభువు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. అతనికి ఒక మనస్సాక్షి ఉంది కాబట్టి దేవుడు ఆ మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నప్పుడు గద్దింపబడ్డాడు దేవుని ద్వారా. గనుకనే పశ్చాత్తాపడి విలపించి ఏడ్చాడయ్యా, బతుకుడా ప్రభువా, నేను చేసిన పొరపాటు క్షమించయ్యా అని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు, రిన్యూ చేసుకున్నాడు పేతురు. మరొకవైపు ఇస్కరియుత్ యూదా ఉన్నాడు, అతను అతని యొక్క మనస్సాక్షి కూడా నేరారోపణ చేసింది.
ఏమని 20 30 వెండి నాణ్యాలకు యేసుప్రభుని అప్పగించాడు. మరి ఇప్పుడు అతని మనస్సాక్షి యేసుప్రభుని అప్పగించినా కూడా అతని మనస్సాక్షి ఏమన్నది, నేను చేసింది రైటే, డబ్బు వచ్చింది నాకు, నేను చేసింది కరెక్టే అనుకున్నాడు. వెంటనే సాతాను గాడు ఇదిగో ఒరి వేసుకొని చచ్చిపో అన్నాడు. మనస్సాక్షి నిరూపణ మోపినా కూడా తప్పును ఒప్పుకొననందువలన అతనికి అలాంటి శిక్ష కలిగింది. కనుకనే దేవుని ప్రజలమైన మనము మన హృదయాలు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డప్పుడు ఒక మంచి మనస్సాక్షి అనేది దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని ఎప్పటికప్పుడే కన్ఫెస్ చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా హృదయం పరిశుద్ధపరచబడుతూ ఉంది. ఆ అనుభవానికి సాదృశ్యంగా ఉంది. నిలువు కమ్ములకి ఆ ఇసోపు కొమ్ముతో రాయడం అంటే ఏంటి, హృదయం శుద్ధీకరించబడాలి ఎప్పటికప్పుడు. ప్రతిరోజు స్నానం చేస్తాం, ఎందుకు, శుద్ధీకరణ అవసరం. ఒక వారమంతా స్నానం చేసుకోకుండా తిరిగితే పక్కన మనిషి నిలబడతాడా? అబ్బా, ఆ మధ్య ఒక అతను అనుకున్నాడంట, ఇదో కొత్త రకం సెంట్ అని. ఏది చెమటోసం వచ్చి స్నానం లేక ఆ బండిలో అమరావతి బండిలో వెళుతుంటే అప్పుడు కొత్త తిరిగి ఒక అతను ఆ బీహార్ వాళ్ళ ఆ స్మెల్ ఏదో కొత్త రకం సెంట్ అనుకున్నానన్న, ఇదేంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నా నేను అప్పుడు. వాడు అంటాడన్నా అది వాళ్ళేమో వార వారాలు స్నానం చేసి కంపు కంపుకుంటారు, నేనేమో అనుకున్నాను కొత్త రకం సెంట్ అనుకున్నాడు అంట. పదవ అధ్యాయము 19:20-21 వాక్యాలు చూడండి. శరీరానికి శుద్ధీకరణ ఎంత అవసరమో ఆత్మకు శుద్ధీకరణ కూడా అంతే అవసరం. హృదయం శుద్ధీకరించబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 నుండి మనం చదివితే చూడండి, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నది. తర్వాత 22 వాక్యములో మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు గలవారమును చూడండి, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు రెండు విధాలుగా మునుపమిత చెప్పినట్లుగా ఫిజికల్గా స్నానం ముఖ్యం. ఒక రాజు ఉండేవాడు, అప్పుడు చెప్పాను ఒకసారి, లైఫ్లో 3 సార్లు స్నానం చేశాడంట. ఒకటి చిన్నప్పుడు, రెండవది బాప్తిజం తీసుకున్నప్పుడు, ఇంకోసారి భార్య పోయి స్నానం చేసి రాబోయే అని తిట్టిందంట. అది నిజం, నేనేమో అబద్ధం అనుకున్నాను. చూస్తే నిజంగానే ఆ రాజు 3 సార్లు స్నానం చేశాడు. ఒక 60 వచ్చిన వయసు, ఆ వయసులో చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయనకి స్కిన్ డిసీజ్ ఉంది. శరీరానికి నీళ్లు తగిలితే చాలు చస్తావన్నాడు డాక్టర్ గారు. అందుకే లైఫ్లో 3 స్నానం చేశాడు. మరి ఆయన పరిస్థితి ఏంటో మనకైతే తెలియదు. ఆ రోగాన్ని బట్టి ఆత్మకు శుద్ధీకరణ కూడా అవసరమే. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయిత గలవారై. ఆత్మీయ జీవితంలో కూడా నిర్మలమైన మనస్సాక్షి ఉదక స్నానం కూడా ముఖ్యం. ఎప్పటికప్పుడు మన మనస్సాక్షిని రిన్యూ చేసుకుంటూ ఉండాలి, శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ప్రభువా, నా హృదయాన్ని మీరు కడగండి అయ్యా, శుద్ధీకరించండి అయ్యా అని. ఎప్పుడైతే విశ్వాస విషయంలో మనము ఇవన్నీ ఫెయిత్ విశ్వాసం ద్వారానే జరుగుతాయి. శారీరకంగా అయితే శుద్ధీకరణ కొరకు స్నానాలు నీళ్లు అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థనలో విశ్వాసంతో ప్రభువా నన్ను మీరు కడిగి శుద్ధీకరించండి అని చెప్పి నోటి ఒప్పుకోలడం ద్వారా
విశ్వాసం ద్వారా శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరిస్తాడు, వాక్యము ద్వారా శుద్ధీకరిస్తాడు. ఈ శుద్ధీకరణ జరుగుతాయి కనుక ఆ రోజుల్లో ఆ శుద్ధీకరణ ద్వారా శుద్ధీకరణ జరిగిన ఆ రక్తము ఆ నిలువ కమ్మీలకి వ్రాసిన తర్వాతే సంహార దూత వచ్చినప్పుడు దాటి వెళ్ళిపోతాడు. ఆ నిలువ కమ్ముల మీద వ్రాసి ఉండకపోతే ఆ ఇంట్లో మర అక్కడ సంహార దూత ప్రవేశిస్తాడు. ఏ ఇంటికైతే ఆ రక్త ప్రోక్షణతో కూడిన ఆ నిలువ కమ్ముల మీద ఆ రక్తం వ్రాసి ఉంటారు, సంహార దూత వస్తాడు, ఆ పూట వచ్చి దాటి వెళ్ళిపోతాడు అంతే. లేకపోతే ఏం జరిగిద్ది? ప్రథమ ఫలాలన్నీ చచ్చిపోతాయి. చూడండి, రక్తాన్ని నిలువ కమ్ముల మీద రాయడం అంటే హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం. ఐదవదిగా, ఆ పస్కా గొర్రెపిల్లని తినే విధము ఏంటి, తినే విధము ఏ విధంగా తినాలి, క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 12:9 చూడండి. మొదటిగా ఏ విధంగా తినాలి? చాలు, చూడండి 9వ వాక్యములో, దాని తలను దాని కాళ్లను దాని అంతరములను అగ్నితో కాల్చి దాని తినవలెను అంటాడు. యెషయాగ్రంథం 53:5 దానిని కాల్వడము, దాని తలను దాని కాళ్లను దాని అంతరములను అగ్నితో కాల్చి, అగ్ని అంటే శ్రమలకు సాదృశ్యం. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శిలువ శ్రమలను సహించాడు. 53:5 చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డారు. చాలు, చూడండి ఇప్పుడు ఆయన పొందిన శిలువ శ్రమల ద్వారా మన దోషాలు మన పాపాలు తొలగించబడ్డాయి. అయితే లోకములు ఉండే ప్రజలు, యేసుక్రీస్తు దేవుడు కదా, మరి ఆయన ఎందుకు శిలువ శ్రమలు అనుభవించాలి అని అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. కానీ బైబిల్లో ఉండే ఒక లోతైన సత్యం ఏంటంటే, మానవుడు పాపములో ఉన్నాడు, శాపములో ఉన్నాడు, రోగములో ఉన్నాడు. ఆ శాపము రోగము ఇవన్నీ తొలగించబడాలంటే యేసుప్రభు వారు శ్రమలు పొందాలి, శిలువ శ్రమలు పొందాలి. ఆయన పొందితేనే కానీ మనం సుఖంగా ఉండగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఇంట్లో భారాన్ని భరిస్తేనే తప్ప, ఇంకా మీకు అర్థమవ్వాలంటే, కుటుంబంలో పిల్లలు ఉంటారు, పిల్లల గురించిన భారం ఎవరి మీద ఉంటుంది? తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఏ పోండరా, ఎటనన్నా పోండరా, నాకేం పట్టింది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఉంటే పిల్లలు కూడా ఎవరి దారాలు చూసుకుంటారు. ఒక కుటుంబంలో అట్లాగే జరిగింది, తండ్రి ఒకవైపు తల్లి ఒకవైపు అంత లేకుండా పోయారు. పిల్లలు కూడా, వాళ్ళు కూడా అడ్రస్ లేరు, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అంటే ఎక్కడికి పోయారన్న అడ్రస్ లేరు వాళ్ళు కుటుంబంలో అంటారు. ఒక భారము బాధ్యత అనేది పూర్తిగా తల్లిదండ్రుల మీద ఉంటుంది. యేసుక్రీస్తు కూడా మన గురించి ఒక భారము బాధ్యత కలిగిన వాడై మనకు రక్షణ కలగజేయాలని, మన శాపాన్ని తొలగించాలని ఆయన మన కొరకు శ్రమలు పొందాడు. కాలవడము అంటే అగ్నిచేత కాలవడం అంటే శ్రమలకు సాదృశ్యం. రెండవదిగా ఏ విధంగా తినాలి 8వ వాక్యం. చూడండి, పొంగని రొట్టెలను తినవలెను. చాలు, ఏ విధంగా తినాలి? ఒకటి, కాల్చాలి. రెండవదిగా, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5:8 మరి ఈ చేదు కూర అంటే ఏంటి? కొరింథీయ సంఘానికి పౌలు గారు ఆ సంగతి చెప్తాడు. చూడండి, పులిపిండితోనైనా కాకుండా, పులిపిండి అంటేంటి, పులుసిన పిండి అంటేంటి. ఇప్పుడు దాన్ని తినాలి, మాంసాన్ని తినాలి, రొట్టెలను కూడా
తినాలి. తొమ్మిదో వాక్యములో మనం చూసాము. ఎనిమిదో వాక్యములో చేదు కూరలతో దాన్ని తినవలను, మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినాలి. మరి ఈ పులిసిన పులియని రొట్టెలు అంటే ఏంటి? పౌలు గారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దుర్మార్గత దుష్టత్వము లేక నిష్కపట్యము సత్యము అను సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అంటాడు. సంఘ విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘము ఉంటుంది. సంఘములో పులిసిన అనుభవం ఉండకూడదు అంటాడు. పులిపిండి దుర్మార్గత దుష్టత్వం, పులియని అంటే సత్యము నిష్కపట్యము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7:10 కూడా చూడండి. 7:10 చూడండి, పులియని రొట్టెలతో చేదు కూరతో తినవలను అంటాడు. వీటికి సాదృశ్యం ఏంటంటే, ఒకటి దుర్మార్గత దుష్టత్వం లేకుండా ఒక దేవుని ప్రజలు బ్రతకాలని, రెండవదిగా దైవ చిత్తానుసారమైన దుఃఖముతో మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఉండాలి అని. కీర్తనలు 51:17 దేవుడు ఇష్టపడే ఒక మనస్సు ఉంది. ఏంటి? విరిగి నలిగిన మనస్సు అంటాడు కీర్తనాకారుడు దావీదు. అంటాడు దేవునికి ఇష్టమైనవి ఏవి? దేవునికి ఇష్టమైనవి ఏవి? చూడండి, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన మనస్సు. పులియని రొట్టెలతో చేదైన కూరతో తినాలి అన్నప్పుడు చేదు తినడానికి ఇష్టపడతావా? పులియని రొట్టెలు, పులిసిన రొట్టెలు, ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉన్న ప్రజలు బిఫోర్ గాడ్ దేవుని ఎదుట ఒక విరిగి నలిగిన మనస్సుతో, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో, సరళత సత్యత కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. 12:9 మీరు చూడండి. 12:10 దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. చాలు. చూడండి, దాని ఏ విధంగా తినాలి? దాని తలను, దాని కాళ్లను, దాని అంతరములను అగ్నితో కాల్చి దానిలో ఉడికి ఉడకనేదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు అంటాడు. మరి తల అంటే ఏంటి? తల అంటే ఏంటి? చూడండి, కొరింథీయులకు రాసిన 1:24 మరి ప్రతి ఒక్క అవయవంలో ఉంటున్న ప్రతి భాగానికి పౌలు గారు అర్థం చెప్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో 1:24 చూడండి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునే ఉన్నాడు. తల అన్నప్పుడు దైవ జ్ఞానం, తల అన్నప్పుడు దైవ జ్ఞానం. కన్నడలో తొడే అని ఉంది, గొర్రెపిల్ల యొక్క తొడే అంటే బలానికి సాదృశ్యం. ఏ తొడే మాంస కడప అంటారు, ఆ బలానికి సాదృశ్యం అన్నమాట, బలానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ దేవుని శక్తి, దేవుని జ్ఞానము అనేది ఎవరికి దేవుడు ఇచ్చాడు? పిలువబడిన వారికి, పిలువబడిన వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా, ఇప్పుడు ఆయన ద్వారా మానవుని యొక్క జీవితానికి రక్షణ కలిగింది. దుర్మార్గత దుష్టత్వం లేకుండా విరిగి నలిగిన మనసుతో దేవుని ప్రజలకు దేవుని మందిరానికి రాగలుగుతూ ఉన్నారు. ఆత్మీయంగా ఆశీర్వదించబడుతూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము దేవుని ప్రజల్లో క్రియ చేస్తూ ఉంది.
ఆయన యొక్క శిలువ మరణం ద్వారా ఆయన గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు ఆ వధింపబడి ముక్కలు 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 చేయబడిన ఆ భాగాలు ఉన్నాయి చూడండి, తల అన్నప్పుడు దైవ జ్ఞానాన్ని సాదృశ్యం. ఇప్పుడు ఆయన వధింపబడటం ద్వారా మానవుని యొక్క జీవితానికి జ్ఞానం కలిగింది. ఏ విధంగా? యేసుక్రీస్తుని తెలుసుకొని మందిరానికి వచ్చడం ద్వారా, వాక్యాలు వినటం ద్వారా, ఉపదేశాన్ని వినటం ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిల్వ శ్రమల ద్వారా మనకు దైవ జ్ఞానం కలిగింది. దైవ జ్ఞానం. ఇప్పుడు అవి ఆ శిల్వను గురించిన ఆ మాటలు వినకపోతే జ్ఞానం కలగదు, ఆ తర్వాత బలం కూడా పొందలేదు. 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. ఏ విధంగా తినాలి? నడుమును కట్టుకొని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యములు నడుమును కట్టడం అంటే ఏంటి? మనము సత్యాన్ని అనుసరించి నడుస్తూ పరమకానానికి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణంలో తీర్మానముతో మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసేటప్పుడు నడుమును కట్టుకోవాలి. పేతురు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యములో చూడండి. చూడండి, ఆ రోజుల్లో నడుమును కట్టుకొని వాళ్ళు తిన్నారు. నడుమును కట్టుకోవడం అంటే సత్యమనే నడుమును కట్టుకోవాలి. వాట్ ఈస్ ద ట్రూత్? దేవుని వాక్యమే సత్యము అని యోహాను పత్రికలో చదువుతూ ఉన్నాం. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. ఇప్పుడు ఆ సత్యాన్ని మనము నడుకట్టుగా కట్టుకోవాలి. సత్యమునకు, సత్యమనే ఒక నడుక కన్నడలో నడుకట్టు అని రాయబడి ఉంది. ఇంకోసారి చదవండి. సత్యమును దట్టి కట్టుకొని నడుమునకు దట్టి కట్టుకుంటారు. బెల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ భౌతికంగా బెల్ట్ ఒక వ్యక్తి కట్టుకున్నప్పుడు ఆత్మీయంగా సత్యమనే ఆ నడుకట్టును కట్టుకోవాలి. పేతురు రాసిన 1వ కొరింథీయులకు 13వ అధ్యాయం 13వ వాక్యములో మీ మనస్సు అను నడుము కట్టుకొని, చూడండి, ఏంటి నడుము కట్టుకోవడం? మీ మనస్సు అని నడుము కట్టుకోనండి అంటాడు. భౌతికంగా అయితే నడుముకు బెల్ట్ ధరిస్తారు. అయితే ఇక్కడ ఆత్మీయంగా చెప్తున్నారు, మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వాక్యములో గమనించినట్లయితే చూడండి, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మనస్సు అను నిబ్బరమైన మనస్సును నడుకట్టును ధరించాలి అంటాడు పేతురు. ఇక్కడ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకునేవాడు వాని కంటే, అలెగ్జాండర్ ఉన్నాడు పట్టణాన్ని కాదు దేశాలని పట్టుకోవాలని అలా ప్రయత్నం చేశాడు, జయించాడు, గెలిచాడు. కానీ చనిపోయిన తర్వాత ఏది తాను వెంట తీసుకొని పోలేదు. అందుకే పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మానవుని జీవితానికి దేవుడు మనసునిచ్చాడు. ఆ మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు. మనసుకు కంట్రోల్ ఉండదు. మనసు ఎక్కడైనా తిరిగిద్ది, ఎక్కడికెక్కడికో తిరిగిపోయిద్ది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిద్ది. ఒకడంటాడు, నేను ఆ అమ్మాయికి మనసు ఇచ్చానన్నాడు. ఏందిరా
చర్చికి రావద్దా అంటే లేదన్న ఏదో మనసు బాగలేదా ఇంకొక అబ్బాయి ఇంకొక బ్రదర్ వాడు అన్నా నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను ఏందిరా ఏమైందిరా నీకంటే ఏందన్న మనసు బాగలేదా ఏమైంది చెప్పురా మనసు బాగలేదన్న మనసు బాగలేదు ఇదే ఇంక వాళ్ళమ్మ నాన్నకి చెప్పి ఇంక మనసు బాగలేదంటే ఇంక అర్థం కాని పరిస్థితి తీసుకెళ్ళండి మనసు బాగలేదు మనసు బాగలేదు మరి కంట్రోల్లో మనిషి దేన్నైనా స్వాధీనపరచుకోగలడు కానీ మనసును కంట్రోల్ చేయలేడు మనసుకు మందే లేదట మనసుకు మందే లేదు అయితే అందుకే ఆ మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు మనసు చెప్పినట్టుకు మనం నడవడం కాదు మనసును మనం కంట్రోల్లో పెట్టుకొని కొన్నిసార్లు ఉదాహరణకు చెప్తాను ఎవరైనా బీడి సిగరెట్లు అలవాట్లు మానాలి అనుకుంటాను కన్నా కానీ ఎందు మనసు రావట్లేదు మనసు మారట్లేదు అంట మారాలా అని మనసు ఉంటుంది కానీ మర ఆ కాసేపే వాక్యం విన్నప్పుడు నేను మారాలి సిగరెట్ తాగకూడదు బీడీలు తాగకూడదు అని ఖచ్చితంగా వెళ్ళిపోతాడా ఇక వెంటనే ఫుల్గా తాగి ఇంట్లో పడుకొని ఉంటాడు ఎన్నాయి చెప్పా ఏనా తీర్మానం పండిటి అని ఒక ఆయన అడిగితే ఎన్నాయి పాస్టర్ ఎనికే తెరలే అంగే పోనే అంగే సారా ఇక్కడ కానీ తంపించి అంగే పోయి కుడిచుంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సారాయి కొట్టుందంటే అక్కడికి వెళ్ళిపోయి ఒక కోటర తాగి ఇంట్లో పోయి పడుకున్నాడు అంతే చర్చికి వచ్చి బాగా నిక్కచ్చంగా ఖచ్చితంగా వాక్యం విని పూట తాగకూడదు అనుకున్నాడా మనసును కంట్రోల్ చేసుకున్న పరిస్థితుల్లో తాగాడు అందుకే మనస్సు చెప్పినట్లుగా మనసు కోరుకున్నట్లుగా మనిషి నడిచినప్పుడు ప్రమాదం దాన్ని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు చూడండి ఆ తర్వాత నడుమునకు సత్యమని దట్టి కట్టుకోవాలి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 చెప్పులు తొడుక్కొని ఆ మాంసాన్ని తినాలి రెండవదిగా చెప్పులు అంటే ఏంటి 6:15 చూడండి సిద్ధ మనస్సును జోడు వాక్యమునకు విధేయత చూపడమే సిద్ధ మనస్సు అంటారు ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు మొదట స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుంది ఖచ్చితంగా ఒకళ్ళు 2 జతలు, 3 జతలు, 5 జతలు, 10 జతలు ఉంటాయి కుప్పలు కుప్పలుగా ఇప్పుడు ఆ చెప్పులు లేకపోతే నడవలేని పరిస్థితి చెప్పులు లేకుండా నడవలేని పరిస్థితి ఇప్పుడు ప్రయాణం చేసి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రయాణం యొక్క ఆరంభంలో ప్రయాణంకి ఆరంభంలో మొదట ఒక వ్యక్తి ఏ విధంగా చెప్పులు తొడుక్కొని జోడు తొడుక్కొని అతను ప్రయాణం చేస్తాడో ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని మనము వినడం విశ్వసించడం విధేయత చూపి నడవడం అనేది చాలా ప్రాముఖ్యం సత్యానికి విధేయత చూపి సిద్ధము కలిగి ఉండడం మంచిది ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది ఆయన రాకడకు సిద్ధపడటానికి మనం ఎక్కడికైనా ప్రయాణం చేయటానికి ముందుగా జోడు తొడుక్కొని సిద్ధపడి ప్రయాణం చేస్తాం జోడు లేకపోతే ప్రయాణం చేయలేని పరిస్థితి ఇప్పుడు వాక్యము మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది ప్రయాణానికి పేతురు రాసిన 2:4 మీరు చూడండి తప్పించుకొని చూడండి ఆ మాట మీరు నోట్ చేసుకోండి దేవ స్వభావమునందు పాలుబారగునట్లు వాటిని అనుగ్రహించాడు వీటిని వాగ్దానాన్ని మీకు 5 విషయాలు చెప్పాను ఆ పస్కా గొర్రెపిల్లను వధించిన తర్వాత ఏ విధంగా తినాలి 1 కాల్చుకొని తినాలి 2 పులియని రొట్టెలతో తినాలి 3 ఉడికి ఉడకని విధంగా తినకూడదు ఇప్పుడు భోజనం చేస్తారు ఉడికిందా అబ్బాయి ఉడకలేదు ఉడకంది తినలేము ఆ మధ్య చేశారు 1 కేజీ
ఎంత ఉడికిచ్చినా ఉడకల ఉడకల మరి తినను కూడా చాతగాల అందుకే ఉడికి ఉడకం దాన్ని తినకూడదు బైబిల్లో చెప్తుంది అది తిన తినాలని కష్టపడే తినలేము చూయిన గమ్ టైప్ అయింది ఆ తర్వాత నాలుగవదిగా దాని యొక్క కన్నడలో అదర తలే తొడే అదరలు ఇరవంత ఎల్లవన్న తినబేకు అని ఉండేది కన్నడలో తల అంటే జ్ఞానము కన్నడల తొడే అంటే బలం బలానికి దైవ జ్ఞానము దైవశక్తి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మనం అనుభవిస్తూ ఉన్నాం ఐదవదిగా నడుమును కట్టుకొని నడుమును కట్టుకొని సత్యమైన నడుము కట్టుకోవాలి ఐదో విషయంలో ఒక మూడు నాలుగు విషయాలు ఉన్నాయి ఏంటంటే నడుమును కట్టుకోవాలి రెండవది చెప్పులు ధరించుకోవాలి మూడవదిగా చేతిలో కర్ర చేతిలో కర్ర అంటే ఏంటి వాగ్దానం దైవ స్వభావములో పాలువారగు నిమిత్తం వాగ్దానాలు ఉపదేశాలు ఇవన్నీ వింటూ ఉండగా స్పిరిచువల్ గ్రోత్ కలుగుతుంది వాగ్దానాలు విన్నప్పుడు కూడా దైవ స్వభావములు పాలువారు అవుతాం అనే సంగతి వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి దైవ స్వభావములు పాలువారగు నిమిత్తము అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనికరం కలిగిన వాడు జాలి కలిగిన వాడు ఆయనలో ఉంటున్న స్వభావాలు దైవిక గుణగణాలన్నీ మనలో ప్రత్యక్షం పరచబడతాయి వాగ్దానాల ద్వారా కర్ర అంటే వాగ్దానం ఆ తర్వాత నాలుగవదిగా త్వరత్వరగా తినాలి ఆదివారం అయింది అనుకోండి త్వరత్వరగా తినేసి ఇంకా ఎందుకంటే ఆకలి కేకలు వేస్తూ ఉంటుంది చూడండి ఉదాహరణ చెప్తున్నాను త్వరత్వరగా తినాలి అప్పుడప్పుడు కొన్నిసార్లు మీటింగ్లకు వెళ్తాం అంటే గమనించాలని కాదు కానీ ఊరికే జస్ట్ సరదాగా గబగబగబగబు తినేసి ఉంటాడు ఒక రెండు నిమిషాలకు అయిపోయి ఉంటుంది అని అయిందన్నా పదామన్నా అంటాడు త్వరత్వరగా తినడము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6:2 చూడండి రక్షణ అనుభవం పొందటానికి ఆలస్యం చేయకూడదు కొరింథీయులకు రాసిన 2 రోమీయులకు రాసిన పత్రిక 12:11 రక్ష చూడండి ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి రక్షణ పొందే విషయంలో ఆలస్యం చేయకూడదు బాప్తిజం పొందే విషయంలో ఆలస్యం చేయకూడదు దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆలస్యం చేయకూడదు ఇలా చాలా విషయాలు చెప్పుకోవచ్చు అంటే ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉన్నప్పుడు ఆ డివైన్ జీల్ దైవాసక్తి అనేది మనలో రగలాలి ప్రభురాకడ సమీపిస్తుంది ఆయన కడవరి రక్షణకు మనం సిద్ధపడాలి త్వరత్వరగా తినడం అంటే ఏంటి అంటే భౌతికంగా త్వరత్వరగా ఆ రోజుల్లో గొర్రెపిల్ల మాంసాన్ని రొట్టెల్ని తినాలి అని ఆ రోజుల్లో ఒక నిర్ణయం త్వరత్వరగా తినడం అంటే ఏంటి అంటే రక్షణ పొందటానికి ఆలస్యం చేయకూడదు కొందరు బాప్తిసం పొందమంటే ఇప్పుడు కాదులే అంటారు చర్చికి ఎందుకు రాలేదంటే కుదరలేదు ఇప్పుడు కాదులే అంటారు ఇలా ఆత్మీయ జీవితంలో మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో అంతే భౌతికంగా కూడా నిర్లక్ష్యమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయి అని అర్థం అయితే ఆ విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అందుకే యెషయాలో ఒక మాట వ్రాయబడి ఉంది యెహోవా మీకు దొరకు కాలమందు మీరు ఆయనను వెతకండి ఒకరోజు వస్తుంది అప్పుడు ఏమి దొరకవేమో దొరకవు కూడా ఖచ్చితంగా బైబిలే చెప్తుంది సముద్రాలు వెళ్ళి ఇదిగో అక్కడ వాక్యాలు ఉంటాం ఇక్కడ వాక్యాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకా ఎవరు ఉండ ఆ కాలం రాబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ క్రిస్టియానిటీ పాస్టర్లను చంపేవాళ్ళు క్రిస్టియానిటీకి శ్రమలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఇక రాబో రోజులు ఇంకా ఎక్కువ అయిపోతాయి మరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవు ఆ భయంకరమైన దురిదానులు రాకమునిపి ఈ రోజులు ఇప్పుడు మనం ఇలా కూడుకొని వాక్యాలు ధ్యానిస్తున్నామంటే దేవునికి మహిమ కలుగునుగాక ఇక రాబో రోజుల్లో టైం రాదు అందుకే నేను ఎప్పటికప్పుడు ఈ సిద్ధపాటు అనేది ఓ ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా ఆత్మీయంగా వెలగని 100 బల్బుల కంటే వెలిగే 2 బల్బులు చాలనుకుంటాను ప్రతి చోట ఎక్కడైనా కూడికలు పెట్టినా
ఒక ఇద్దరున్నా కూడా వాక్యం చెప్తాను. ఎందుకంటే ఆ వాక్యము ద్వారా మే సేవకులకు మేము ఇద్దరైనా రక్షణలోనికి వస్తారు, ప్రభురా అక్కడికి ఎత్తబడతారని. ఎందుకంటే రాబోయే రోజుల్లో టైం ఉండదు. కొన్ని కొన్ని చోట్ల గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల వాక్యం చెప్పేవాళ్లే లేరు, సేవకులు సరిగ్గా లేని పరిస్థితి. అన్నీ ఉన్నా వాక్యం సరిగ్గా చెప్పలేని వాళ్ళు, అన్నీ ఉన్నా ఆత్మీయంగా ఎదుగుదల ఏదో ఒక కొరత. ముఖ్యముగా భౌతికంగా ఎన్ని కొరత ఉన్నా లేకున్నా ఆత్మీయ కొరత అనేది ఉండకూడదు. ఆత్మీయ కొరత లేకపోతే పరలోక రాజ్యాన్ని కూడా చేరలేము. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 12:10 నిర్గమకాండం 12:10 చూడండి, దానిలో మిగిలినది, దానిలో ఉదయకాలం వరకు దానిలో దేది కూడా మిగిలింపకూడదు. భౌతికంగా మనం గమనిస్తే ఉదయం వరకు ఏదైనా ఉంటే ఫ్రెష్గా ఉంటుందా? ఒకవేళ సర్దిపెట్టలో పెట్టినా కూడా ఏం కాదులే, ఉదయం తాలింపు వేసుకొని తినచ్చు, చిత్రాన్ని మాడుకొని తిన్నానా, లేకపోతే ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటే అస్సలు ఉండదు. ఎంత సర్దిపెట్టలు పెట్టి ఎంత చేసినా కొద్దిగా మెత్తబడిద్ది. ఆ రోజుల్లో అందుకే ఇదొక క్రమం ఏంటంటే ఉదయకాలం వరకు దానిలో దేది కూడా మిగిలింపకూడదు. మిగిలింపకూడదు పస్కా గొర్రెపిల్ల వధింపబడ్డ తర్వాత ఇక ఆ మాంసము రొట్టెలు అవి ఏవి ఉంటాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినాలి. భౌతికంగా చెప్పాలంటే ఫ్రెష్గా చేసుకుని తింటేనే ఆరోగ్యంగా ఉంటా. లేకపోతే సద్దిపెట్టలు తిని సద్దిపెట్టలు పెట్టుకొని రేపు తిందాంలే ఏళ్ళు తిందాంలే అని అలాగ అనుకున్నాం అనుకో, ఆరోగ్యం చెడిద్ది. ఆరోగ్యం చెడిద్ది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆధ్యాత్మిక జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉదయకాలం వరకు దానిలో దేది కూడా మిగిలింపకూడదు అంటే ఏంటి? ఒక యేసుక్రీస్తు పరిపూర్ణ పరిశుద్ధుడై మన కొరకు ప్రాణం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏమని, నా వారు నా దగ్గర నాతో కూడా ఉండాలి అని. యోహాన్ సువార్త 17:17 యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు మన కొరకు, అయ్యా నేను తండ్రి నా వారి కొరకు నేను ప్రాణత్యాగం చేశాను. 24 చూడండి, చూడండి, నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును చూడండి. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, తండ్రి నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలన నీయు. ఒక్కసారి ఆలోచించండి ఆ మాట. చాలా లోతుగా ఆలోచిస్తే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడో అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను అంటాడు. మన కొరకు యేసయ్య ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ ప్రార్థన మన జీవితాలలో నెరవేర్చబడాలంటే ఉదయకాలం వరకు ఏది మిగిలింపకూడదు అంటే ఏంటంటే మన జీవితంలో కన్ఫెస్ చేయని పాపాలు ఏవి కూడా మిగిలి ఉండకూడదు అని అర్థం. కన్ఫెస్ చేయకుండా మన ఒక మెసేజ్ వింటూ ఉన్నాను. ఒక పాస్టర్ గారు ఇద్దరు సేవకులకి గొడవ వచ్చింది. ఇద్దరు విశ్వ వాళ్ళు దేవుని ప్రజలే, గొడవ వచ్చింది. గొడవ వస్తే వెంటనే కొద్ది రోజులకి ఇంకో ఒక బ్రదర్ ఆయనకి సిక్ అయి ఇక ప్రాణం వదిలే పరిస్థితి, అనారోగ్యం వచ్చింది ఒక ఆయనకి. ఇద్దరు సహోదరులే, కానీ ఒక ఆయన కొద్ది రోజుల తర్వాత సిక్ అయి అనారోగ్యంలో మనసును పడ్డాడు. అప్పుడు అందరూ చూడటానికి వెళుతున్నారు కానీ ఈయన మాత్రం వెళ్ళట్లేదు. పలాని ఆ బ్రదర్కి అనారోగ్యంతో ఉన్నాడు, అందరూ వెళుతున్నారు, నువ్వు చూడకూడదా, పోనీ నాకెందుకు అనుకున్నా అని వదిలేశాడు. ఇంకొకళ్ళు కూడా అలాగే అడిగారు, అతను బాగలేడు కదా.